ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. దినవృత్తాంతములు 1 గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనము. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికియున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 10వ వచనము. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనము. తన్ను ఆశ్రయించువారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచూవత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని
వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. నిన్ను వెతకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 16వ వచనము. తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికినీ దూరముగా ఉండువాడు కాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనము. నేను దేవుణ్ణి నాశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెతకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవయ్యగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనము. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. లూకాసు వార్త 12వ అధ్యాయము 31వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి,
యహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడనూ దున్నని బీడు భూమి దున్నుడి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యహోవాను వెతుకుటకు మీ మనస్సులు దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. దినవృత్తాంతములు 1 గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడునూ లేడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 45వ వచనము. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడునూ లేడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము.
శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1:12. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 6:9. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 5:3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు రాసిన పత్రిక 1:2. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. దినవృత్తాంతములు 1 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 10:36. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. తెస్సలోనికేయులకు రాసిన 2:13. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండుడి. ఎఫేసీలకు రాసిన పత్రిక 6:18. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. తిమోతికి రాసిన 2:12. నేను మిమ్మను జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమీలకు రాసిన పత్రిక 12:12. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24:13. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 5:10. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. తెస్సలోనికేయులకు రాసిన 2:3:5. నేను త్వరగా వచ్చుచున్నాను,
ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుతురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటమిచ్చేదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓడ్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. తెస్సలోనికయలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశెను. అందువలన అతడు
లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు. కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది. నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలేనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా,
దావీదు సమూయేలను వారిని గూర్చియో ప్రవక్తలను గూర్చియో వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనుల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరిబంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 13వ వచనము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము,
నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనల గ్రంథము 28:7 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34:4 దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. సామెతల గ్రంథము 30:5 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29:11. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. కీర్తనల గ్రంథము 55:22. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 15:13. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యోహాను సువార్త 16:33. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. తెస్సలోనికేయులకు రాసిన 1:9-10. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. తెస్సలోనికేయులకు రాసిన 5:11. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథము 126:5. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29:11-14. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. తెస్సలోనికేయులకు రాసిన 5వ అధ్యాయము 11వ వచనము. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతము. హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయము 25వ వచనము. ఏలియనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 4వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దోరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీలకు రాసిన 4వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు, వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనల గ్రంథము
నూట పంతొమ్మిదవ అధ్యాయము 105వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడా, నా నూటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 8వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనము. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఢాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీ అసహ్యులు. అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనము. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని
ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. మార్కు సువార్త 12:28-31 వచనాలు. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. కీర్తనల గ్రంథము 104:30. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. లూకాసు వార్త 1:79. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడుతువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, ఎరుషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడల నర్పించెదరు. కీర్తనల గ్రంథము 51:1. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయుము. కీర్తనల గ్రంథము 143:8. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా
అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. యెషయాగ్రంథము 26:9 అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11:24 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే.